మత్స్యకారుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నారు ఎమ్మెల్యే నాగరాజు అలాగే వర్ధన్నపేట పట్టణం కేంద్రంలోని కోనారెడ్డి చెరువులు 140,000 చేప పిల్లల చెరువుల వదిలారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక పండగగా జరుపుకుందని అన్నారు భాగంగా మన కోనారెడ్డిపేట చెరువు చాలా వర్ధన్నపేటకి తలమానిక్యమైన చెరువు అటు చెరువులో నా చేతుల మీదకి వెళ్లి ఈ రోజు మత్స్యకార సోదరులకు చేపలు వదలడం చాలా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు నేను ఎమ్మెల్యేగా రావడం అందులో మీ భాగం భాగస్వామ్యం ఉన్నదని నేను భావిస్తున్నా ఎక్కువగా సో వేదిక మీద ఉన్న డిస్ట్రిక్ట్ ఫిషరీ ఆఫీసర్ నాగమణి గారు చైర్పర్సన్ అరుణ గారు కౌన్సిలర్ సుధీర్ అండ్ రవీందర్ గారు సుధాకర్ వర్ధన్నపేట మత్స్యకార అధ్యక్షులు అలాగే అధ్యక్షులు మా గుడిగపోయిన సారంగపాణి గారు టౌన్ మరియు మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షుడు సీనియర్ నాయకులు మరియు చీఫ్ ప్రమోటర్ సోమన్న గారు అలాగే మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ మీడియా అండ్ మా మత్స్యకార సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు గతంలో చెరువు తెగిపోయి చాలా నష్టపోయింది మీరు అప్పుడు కూడా గొడవ అయినట్టుంది కొంచెం అప్పుడు పెద్ద నిధులు తీసుకుని వచ్చి దీన్ని ఏదో కార్యక్రమం చేశాను కానీ చెరువు తెగిపోవడం దురదృష్టకరం ఎందుకంటే దానిపైన వ్యవసాయదారులు తర్వాత మత్స్యకారు సోదరులు మరి ఇక్కడ నీళ్లుంటే మన వర్ధన్నపేటకు చుట్టుపక్కల గ్రామాలకు గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇలాంటి పెద్ద చెరువుపైన సరి అయిన దృష్టి పెట్టకుండా నామమాత్రంగా సుమారు 16 కోట్లు 14 కోట్లు తెచ్చి పైపైన పనిచేసిపోయినారు దానిపైన విజిలెన్స్ కూడా నేను మీ అందరి సహకారంతో దరఖాస్తు ఇవ్వడం జరిగింది అది ఎంక్వైరీ జరుగుతుంది సో తప్పనిసరిగా ఈ చెరువును మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇంత పెద్ద చెరువు చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడ లేదనుకుంటాను నేను మన వర్ధన్నపేట తప్ప ఎక్కువ శాతం ఎంత ఒక 100 ఎకరాల ఉందా 170 హెక్టార్స్ అంటే సుమారుగా 450 ఎకరాల చెరువు సో దాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది పౌరులందరి పైన ఇది ఎమ్మెల్యేనో లేకుంటే ఇంకెవరో కాపాడితే కాదు మీ అందరి పైన ఉంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీడియా సోదరులు మన ప్రజలు నాయకులు అందరి పైన బాధ్యత ఉంది తప్పనిసరిగా ఇప్పుడు హైడ్రా ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే విధంగా మనకు వరంగల్ కూడా కమిటీ వేశారు త్వరలోనే అది కూడా పనిచేస్తుంది దీన్ని సర్వే చేపించి ఒకవేళ ఈ చెరువుని ఎవరైనా అన్యాక్రాంతం చేస్తే తప్పనిసరిగా దాన్ని మళ్ళీ చెరువు భాగంలో తీసుకోవడానికి ఏమాత్రం ఎంకరేజ్ చెప్పలేదు సో ఇంత చక్కటి కార్యక్రమం ఈ యొక్క చెరువు మొన్న మీరు చూసిండ్రు దీనికి కనెక్టెడ్ కెనాల్ సొంత నిధులతో క్లీన్ చేయించాం ఎంతో కొంత అట్లా కానీ అక్కడ మధ్యలో ఊకే తెగిపోతుంది ఏదో అది ఏందో చూడాలి నేను ఒకసారి పర్సనల్ గా విజిట్ చేసి దాన్ని పర్మనెంట్ గా తేరకుండా ఒకటి తర్వాత ఈ కెనాల్ అక్కడ కూడా ఏ విలేజ్ వాళ్ళు భువనేశ్వరం వాళ్ళు దాన్ని అంతా డిస్మంటల్ చేసిండ్రు కాబట్టి అది నేను ఆల్రెడీ సీఎం గారికి దృష్టి తీసుకుపోయినా ఇరిగేషన్ వాళ్లతో ఎస్టిమేషన్ వేసి వీలైతే ఒక 100 కోట్లు అడుగుదామని చూస్తున్నా ప్రభుత్వాన్ని ఎందుకంటే దీన్ని సుందరీకరణ చేసి మంచిగా స్ట్రాంగ్ గా బెడ్డింగ్ చేసుకుంటా కట్టుకొని వస్తే ఇంకొక 100 సంవత్సరాలు మనకు ఇది లైఫ్ నిస్తుంది కానీ మన దురదృష్టం తెలంగాణ వచ్చినాక మిగులు నిధులతో వచ్చిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి చాలా ఆనందంలో ఉన్నాం మనం 6 గ్యారంటీలు అందరికి అమలు చేస్తాం అనుకున్నాం తర్వాత అదేవిధంగా అందరి కోరికలు తీర్స్తాం అనుకున్నాం కానీ ఎక్కడ చూసినా కూడా ఏ డిపార్ట్మెంట్ లో చూసినా కూడా పెద్ద పెద్ద
ఏమంటారు మొత్తం ఢంకనే ఉన్నది మొత్తం బడ్జెట్ లంతా ఎక్కడ చూసినా కూడా ఒక పైసా లేకుండా అప్పుల రాష్ట్రం చేసి అప్పులు కుప్పలు తెచ్చి పోయింది తప్ప సుమారుగా 700 కోట్ల 7000 కోట్ల అప్పు చేసింది 7 లక్షల కోట్లు సారీ 7 లక్షల కోట్లు శ్వేతపత్రం కూడా అసెంబ్లీలో విడుదల చేయడం జరిగింది ఏమంటే ఎంతసేపు బీఆర్ఎస్ నాయకులు మేము తెలంగాణను అభివృద్ధి చేసాం అంటారు మరి అభివృద్ధి ఎక్కడ పోయిందో కనబడతలేదు అభివృద్ధి అయితే మీ అందరికీ తెలుసు మరి నిర్పేదలకు బెడ్రూమ్లు ఇవ్వలేదు అదే దళిత బంధువులకు 10 లక్షలు ఇస్తానన్నాడు అది ఇవ్వలేదు 3 ఎకరాలు ఇస్తానన్నాడు అది ఇవ్వలేదు మరి ఈ నిధులన్నీ ఎక్కడ పోయినాయో తెలియదు ఎందుకు అప్పయిందో తెలియదు కాళేశ్వరంతో ఆయన ఫామ్ హౌస్ కట్టుకుని మంచి ఎంజాయ్ చేస్తే కింద ఉన్న నాయకులందరేమో చెరువులు కుంటలు కబ్జా చేయడం ఎవరికి దూసినంత వారు దోసుకొని తెలంగాణను మొత్తం సర్వనాశనం చేసిండ్రు దీన్నంతా వాళ్ళే అన్నారు ఓ ముఠా మేస్త్రి అని మా సీఎం గారిని అన్నారు ఆయన ముఠా మేస్త్రి కాదు రాష్ట్రాన్ని బాగుతీర్చే ఒక లీడర్ లీడర్ అంటే ప్రజలలో ఉండి పనిచేసే లీడర్ కాబట్టి ఈ రాష్ట్రాన్ని గౌరవ మా డిప్యూటీ సీఎం గారు సీఎం గారు తర్వాత వాళ్ళ కేబినెట్ మినిస్టర్స్ కలిసి తెలంగాణను మళ్ళీ ఒక గాడిలో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జీతాలు రాని సమయం కూడా ఉంది ఉద్యోగస్తులకు ఫస్ట్ కు జీతం రాబోయేది ఇప్పుడు ఫస్ట్ కు జీతం వస్తుంది ఎవరైతే వర్క్స్ చేసిందో ఇప్పుడిప్పుడు అందరికీ డబ్బులు రిలీజ్ అవుతున్నాయి తర్వాత 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్ర మన మొత్తం భారతదేశంలో ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి 23వ తారీఖు జూన్ 6 నాడు ఏదైతే గౌరవ మన రాహుల్ గాంధీ మన దేశ ప్రధాని కాబోయే ప్రధాని ప్రదాత వారు ఇచ్చిన మాటను మన రేవంత్ అన్న గారు భట్టి గారు కూర్చొని తప్పనిసరిగా ఇది ఒక ఛాలెంజ్ మనకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలనే దిశగా చేసింది అలాగే నిన్న నా చేతుల మీదకి వెళ్ళి అన్ని వడ్లు కొనుగోలు సెంటర్లు కూడా ఓపెన్ అయినాయి అక్కడ కూడా 500 బోనస్ ఇవ్వడం మాటిచ్చిన నిలబెట్టుకున్న కాంగ్రెస్ ఉచిత కరెంటు నాణ్యమైన కరెంటు ఇవ్వడం ఇవన్నీ కూడా ఒక గాడిలో తెచ్చి మా ముఠా మేస్త్రి అని ఎవరైతే మాటలు మాట్లాడిందో ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దుతున్నారు కాబట్టి మీ అందరి తరఫున మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండాలని ప్రజాపాలన తెచ్చి మీ అందరికీ